మీరు వినబోతున్న కథ పుట్టిల్లు. రాసినవారు ఎస్వి సురేష్ గారు. మళ్ళీ వస్తున్నారా? మొన్నేగా వచ్చి వెళ్ళారు. పిల్లలకి సడన్ గా స్కూల్ కి 15 రోజులు సెలవులు ఇచ్చారట. అల్లుడు గారు ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోవచ్చుగా, అందుకే ఇక అక్కడ ఎందుకు అని హైదరాబాద్ వచ్చేస్తానని స్వప్న చెప్పింది. ఇప్పటికిప్పుడు ట్రైన్ టికెట్లు దొరకవు కాబట్టి ఫ్లైట్లో వచ్చేస్తామన్నారు చెప్పింది పద్మావతి. అంతా ఘమేఘాల మీద ఫ్లైట్లో రావాల్సిన అర్జెంట్ పనులు ఇక్కడ ఏమున్నాయి? పైగా పని మనిషి కూతురు పెళ్ళి, అది 20 రోజులు రాలేను అనిందిగా. ఆ విషయమైనా చెప్పావా? అడిగాడు మోహనరావు. విసుక్కోకండి, అలా చెబితే ఏం బాగుంటుంది? తాము రావడం అమ్మా నాన్నలకు ఇష్టం లేదని అమ్మాయి అనుకోదు. రానియండి, వచ్చాక తెలుస్తుంది కదా పని మనిషి రావడం లేదని, వంట ఆమె కూడా చీటికీ మాటికి మానేస్తోందని. సర్ది చెప్పేందుకు పద్మావతి ప్రయత్నించింది. నీ స్పాండిలైటిస్కి ఫిజియోథెరపీ చేయించుకున్నావు కదా, కనీసం అదన్నే చెప్పావు అమ్మాయికి? ప్రశ్నించాడు మోహనరావు నిష్ఠూరంగా. భార్య కష్టపడుతుందే తప్ప అవతల వారికి తాను పడుతున్న బాధను చెప్పదని మోహనరావు అభిప్రాయం. అదే అతని విసుగులో ధ్వనించింది. కాని కూతురుతో అదే ఫోన్ తను మాట్లాడాల్సి వస్తే? తాను రావద్దని చెప్పేవాడు కాదు, అతని బలహీనత తన మనవరాలు మనవడు. నిజానికి భార్య వీక్నెస్ కూడా అదే. రానియండి, పుట్టింటికి కాకపోతే ఎక్కడికి వెళుతుంది? ఎలాగోలా సర్దుకుందాం. దానికి కష్టం సుఖం తెలుసుగా, తాను పూణేలో చేసుకునే వస్తోంది కదా అని చెప్పింది పద్మావతి. కాని జరగబోయేది వేరని ఆమె మనసుకు తెలుసు. స్వప్నకు పెళ్ళై 10 ఏళ్ళయింది, 2 పిల్లలు. అబ్బాయికి 6 ఏళ్ళు, అమ్మాయికి 4 ఏళ్ళు. అల్లుడు విఘ్నేష్ పూణేలో ఓ ఎంఎన్సీలో సాఫ్ట్వేర్ ఇంజనీరు. వాళ్ళది కూడా హైదరాబాదే. అందుకే పిల్లలకు సెలవులొస్తే అల్లుడు హైదరాబాద్లో వాలిపోతాడు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ అసలు సమస్య ఒకే ఒక విషయం దగ్గర వచ్చింది. అది ఎదుటివారికి చిన్న సమస్యగా అనిపించవచ్చు, కానీ పద్మావతికి పెద్ద సమస్య. దీనికి ఎప్పటికైనా పరిష్కారం దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాడు మోహనరావు. పద్మావతి నిద్రలోకి జారుకుంది. ఆమెను చూస్తే మోహనరావుకు జాలి వేసింది. వచ్చే 7 ఏళ్ళకి ఆమె 70వ పడికి చేరుతుంది. తనకు ఆమెకు 2 ఏళ్ళు తేడా. 45 ఏళ్ల వైవాహిక జీవితంలో ఆమె సుఖపడింది లేదు. తాను బ్యాంకులో ఉన్నత హోదాలో ఉన్నందున తరచూ బదిలీలతోనే సర్వీసులో ఎక్కువ భాగం గడిచిపోయింది. చోటు మారినప్పుడల్లా కొత్త సంసారం నిలదొక్కునేదాకా పద్మావతికి కష్టం తప్పేది కాదు. తాను పిల్లల స్కూళ్ళు కాలేజీలు ఎంపిక చేసి చేర్పించిన తరువాత ఇక అంతా ఆమెదే బాధ్యత. పిల్లల చదువులు పూర్తయ్యాక అబ్బాయి పెళ్లి చేశాక యుఎస్లో స్థిరపడ్డాడు. కూతురు వాళ్ళు స్వదేశంలోనే ఉంటున్నారు. తాను రిటైర్ అయి 10 ఏళ్ళయింది, కానీ ఇప్పటికీ ఆమెకు సుఖం లేదు. పిల్లల పెళ్లిళ్ళు పురుళ్ళు, తర్వాత వాళ్లకు పిల్లలకు సపోర్ట్ చేయడం, ఈ పనులతోనే ఈ 10 ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడిప్పుడే కాస్త వెసులుబాటు వస్తుందనుకుంటే ఈ 2-3 ఏళ్ల నుంచి ఈ సమస్య వచ్చి పడింది. పద్మావతికి పెద్ద ఆరోగ్య సమస్యలు లేవు, కానీ చిన్న చిన్న ఇబ్బందులే రోజు చికాకు పెడుతుంటాయి. అవి బయటి వారికి అంత పెద్దగా కనిపించవు, కానీ దగ్గరగా చూస్తున్న తనకు తెలుసు. ఆమెకు సుఖం లేదు అని మరోసారి అనుకున్నాడు మోహనరావు. పద్మావతికి దుప్పటి కప్పుతూ, అమ్మా నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తాను, పిల్లలు నాన్న దగ్గరున్నారు. రేపు నా ఫ్రెండ్ కొడుకు బర్త్డే ఉందిగా, వెళ్ళాలి. ఈరోజు పార్లర్ పని పూర్తి చేసుకొస్తాను అంటూ వంటగదిలో ఉన్న పద్మావతికి చెప్పి స్వప్న బయటికి వెళ్ళిపోయింది. డ్రాయింగ్ రూమ్లో మనవరాల్ని మనవణ్ణి ఎంగేజ్ చేస్తున్న మోహనరావుకి ఈ మాటలు వినిపించి మనస్సులో కలుక్కుమంది. ఈరోజు పని మనిషి, వంట ఆమె ఇద్దరూ రాలేదు. పద్మావతి కిచెన్లో సతమతమవుతుందని తాను గమనిస్తున్నాడు. ఆమె వంటగదిలోకి పొద్దున లేవగానే 6 గంటలకు వెళ్ళింది. ఇప్పుడు టైం 11 గంటలైంది. పిల్లలకి పాలు, పెద్దవాళ్లకి 1-2 సార్లు కాఫీలతో ఇప్పటికీ అందరికీ బ్రేక్ఫాస్ట్ పూర్తయింది. పద్మావతి లంచ్ ఏర్పాట్లో ఉంటుంది. కూతురు అల్లుడు వచ్చి 1 వారం రోజులైంది. అల్లుడు 9 ఇంటికి లేచి బ్రేక్ఫాస్ట్ చేసి తన రూమ్లోకి వెళ్ళి లాగిన్ అవుతాడు. రాత్రి మళ్ళీ 9 ఇంటికి లాగౌట్ అవుతాడు. ఈలోపు భోజనానికి తప్ప బయటకి రాడు. స్వప్న రోజు ఏదో ఒక బయట పని పెట్టుకుంటుంది. ఒకరోజు షాపింగ్ అని, మరో రోజు బ్యూటీ పార్లర్ అని, ఇంకో రోజు మరో పని. ఇక సాయంత్రాలు ఫ్రెండ్స్ ఫంక్షన్లకు, స్నేహితుల ఇళ్లకు వెళ్లి రావటం, లేదా వాళ్లను పిలిచి వాళ్లతో కాలక్షేపం చేయటం,
వీకెండ్స్ వస్తే పిల్లల్ని వదిలి అల్లుడితో ఈ మూవీకో మరో చోటుకో వెళ్ళటం. అల్లుడు కూతురు వచ్చాక పద్మావతిని ఫిజియోథెరపీకి తీసుకెళ్లడమే కుదరలేదు మోహనరావుకి. అసలు తాను కిచెన్ నుంచి బయటపడితేనేక, దీనితో ఆమెకు భుజం నొప్పి తీవ్రమవడాన్ని మోహనరావు గమనించాడు. ఇలాంటి సమయంలో స్వప్న తల్లిదండ్రులకు ఒక చల్లని వార్త చెప్పింది. 2 రోజులు హైదరాబాదులోనే ఉంటున్నా, తన అత్తగారింటికి వెళ్తామని. స్వప్న అత్తగారింటిలో 2 రోజులు ఉండి తిరిగి పుట్టింటికి వచ్చి మరో వారం ఉండి పిల్లలకు సెలవులు ముగియడంతో అందరూ పూణే వెళ్లిపోయారు. స్వప్న వాళ్ళ ఫ్యామిలీ వెళ్లిపోయాక మోహనరావు తన వియంకుడికి ఫోన్ చేశాడు. ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడి స్వప్న అక్కడికి వచ్చి గడిపిన 2 రోజుల సంగతి అడిగాడు. దీనికి సమాధానం చెప్తుంటే ఏడుపు ఒక్కటే తక్కువ ఆయనకు. వియంకురాలికి మోకాల నొప్పులు తీవ్రంగా ఉన్నా ఆ 2 రోజులు పనంతా ఆమెపైనే పడిందట. తెలిసిన వారింట్లో ఎంగేజ్మెంట్ ఉంటే స్వప్న 2 రోజులు హడావిడిగా తిరుగుతూనే ఉందట. స్వప్న రావడానికి ముందు యుఎస్ నుంచి కొడుకు కోడలు పిల్లలతో వచ్చి 4 రోజులుండి వెళ్లారు. అప్పుడు ఇదే కథ నడిచింది. 2 నెలలు గడిచాయో లేదో ఒకరోజు స్వప్న ఫోన్ చేసింది. అమ్మా, నేను ఆయన పిల్లలు వస్తున్నామే, ఓ వారం ఉండి వెళ్ళిపోతాం, చాలా రోజులైంది హైదరాబాద్ వచ్చి. తప్పకుండా రండి తల్లి అంది పద్మావతి. పిల్లలతో సహా 2 రోజుల తర్వాత ఇంటికి వచ్చిన స్వప్నకి ఇంట్లో తల్లి కనపడకపోయేసరికి కంగారు పడింది. నానా, అమ్మేది? అదేనమ్మా, తన తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మీ అత్తకు బాలేదు, నీకు నేను ఫోన్లో చెప్పడం మర్చిపోయాను అని చెప్పాడు మోహనరావు. కాని ఒక్క నిమిషం ఆగి తానే చెప్పాడు. వంట మనిషి మానేసింది, దాని కొడుక్కి మంచి జాబ్ వచ్చిందట. పనమ్మాయి భర్తకు కాలు ఫ్రాక్చర్ అయింది, ఈ నెల రాలేనని కబురు చేసింది. ఫ్లైట్ టికెట్స్ చౌకగా వస్తున్నాయని వారం తర్వాత రిటర్న్ టికెట్స్ తో సహా బుక్ చేసుకున్నారు. ఇక తప్పక స్వప్న వంట వార్పు మొదలు పెట్టింది. 2 పూటలా అందరికీ అన్ని అమర్చడంతో తల ప్రాణం తోకపొచ్చినట్టుగా ఉంటుంది. 2 రోజుల తర్వాత పద్మావతి రాలేదు. మరో 2 రోజులంటూ వారం గడిచిపోయింది. ఈ వారం రోజులు స్వప్నకు ఊపిరి ఆడలేదు. 1 గంట కూడా బయటికి వెళ్లకపోవడంతో పని చేసి చేసి నడుం నొప్పి పట్టుకుంది. ఈ 10 ఏళ్లలో మొట్టమొదటిసారిగా స్వప్నలో అమ్మ శ్రమ గురించి ఆలోచన మొదలైంది. ఇంత పనిని ఇంత ఒత్తిడిని అమ్మ ఎలా తట్టుకుంటోంది? కేవలం 40 ఏళ్లకు దగ్గరవుతున్న నేనే భరించలేకపోతుంటే అలాంటిది 70 ఏళ్లకు దగ్గరైన అమ్మకు ఎంత కష్టంగా ఉంటుంది. పూణేలో 2 పని మనుషుల్ని పెట్టుకోవడం వల్ల నాకెప్పుడూ ఈ బాధ అనుభవంలోకి రాలేదు అని అనుకుంది. ఆ తరువాత 3 నెలల వరకు స్వప్న హైదరాబాద్ ఛాయలకు కూడా రాలేదు. ఓ రోజు పద్మావతికి ఫోన్ చేసి, అమ్మా, పిల్లలు నిన్ను నాన్నను చూడాలని గొడవ చేస్తున్నారు. దానికేముందమ్మా, సెలవులు చూసుకుని హైదరాబాద్ రండి అని మనస్ఫూర్తిగా పిలిచింది పద్మావతి. వద్దమ్మా, మీరే పూణే రండి. నువ్వు అక్కడ పని చేసి చేసి అలసిపోయి ఉంటావు. ఓ నెల విశ్రాంతిగా ఉందిగాని. ఇక్కడ మంచి ఫిజియోథెరపిస్ట్ని ఇంటికి వచ్చి ట్రీట్ చేసి వెళ్లే ఏర్పాటు చేశాను. పద్మావతి ఆశ్చర్యంతో వింటుంది. ఈ 40 ఏళ్లు హైదరాబాదు నాకు పుట్టిల్లు. ఇక నుంచి మా ఇల్లే మీకు పుట్టిల్లు, కాదనకండి. అవతల నుంచి స్వప్నస్వరం జీరపోవడం పద్మావతి గుర్తించింది. పక్కనే పేపర్ చదువుతున్న భర్త వైపు చూసింది పద్మావతి. కూతురులో వచ్చిన మార్పును భార్య చూపుల్లో గుర్తించిన మోహనరావు కళ్ళు మెరిసాయి తృప్తితో.